सदाशपेट में मंगलवार पार्लमेंट सभ्यु ओवैसी व्याख्य राष्ट्र बीजेपी नेता निम्मिकोंड वेणुमाधव तीव्र खंडार एमआईएम पार्टी की दम्मे संगारेड्डी जिले पोटी चेयर प्रजू तुणपाठन चपा सिद्ध वेणुमाधव पे सदाशपेट में कब्जा चेसा परंपरा मुस्लिम तुम रुजु सह निरूपस्ता आय पे नरेंद्र मोदी नायकत्व में भारतीय जनता पार्टी एगरवे केतना चूसी ओरवलेक స్టీరింగ్ తన చేతిలో ఉందంటూ ఎంఐఎం పార్టీ నాయకుడు అసౌద్దీన్ ఓవైసీ వేణుమాధవ్ పేర్కొన్నారు. ప్రజలు ఎంఐఎం పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వేణుమాధవ్ పేర్కొన్నారు. అనేక దేవాలయాలకు డబ్బులు ఎవరు ఇచ్చారు? అవి హిందువుల డబ్బులు. అవి హిందువులు దేవాలయాల పేరు మొత్తము ప్రతి దర్శనాల సమయంలో టికెట్లు మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖకు హిందువులు ఇస్తున్నటువంటి డబ్బుల నుంచి రిటర్న్ వచ్చింది తప్ప ఏ ముస్లిం నాయకులు ఇచ్చినటువంటి డబ్బులు కావు. ఈ ఒక్క విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గుర్తించుకోవాలి. నిజంగా దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని. కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో లేదని చెప్తా ఉన్నాడు. లేకపోతే నేను అడుగుతా ఉన్నా, ఓవైసీని దమ్ముంటే తెలంగాణ ప్రాంతంలో అంతటా పోటీ చేయి, నీ పార్టీ సంగతి ఏందో తెలుస్తుంది. మాది కేవలం పేద ముస్లిం యువతను టార్గెట్ చేసుకొని వాళ్ళ బతుకులను చిత్రం చేసే ఉద్దేశంతో మత పేరు మీద విద్వేషాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ పేరు మీద ఉచిత బియ్యం ఇస్తా ఉంటే అత్యధిక శాతం ముస్లిం పేద కుటుంబాలకు అందడం లేదని అడుగుతా ఉన్నా. సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ముస్లిం కుటుంబాలు చికిత్స పొందడం లేదని అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు తిరిగినటువంటి హైదరాబాద్ టు బాంబే నేషనల్ హైవే వచ్చినావు కదా, అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో జరిగింది. దాంట్లో ముస్లిం నాయకులు తిరగడం లేదని అడుగుతా ఉన్నా. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో ఏదో రీతిన బీజేపీని అడ్డుకోవాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పార్టీని, నయా నిజామును, మీ దోస్తును అధికారంలోకి తెచ్చేందుకే నువ్వు యొక్క పర్యటనలు ప్రారంభం చేసినావు. నేను అడుగుతా ఉన్న అసౌద్దీన్ ఓవైసీని, ఈరోజు వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఏమన్నా నీకు సదాశివపేట ప్రాంతంలో అవగాహన ఉన్నదా? ఈరోజు ముస్లింలు ఏదైతే శ్మశాన వాటిక ఉన్నదో 1999 వరకు సదాశివపేట అర్చక కుటుంబమైనటువంటి విఠల్ శాస్త్రి పేరు మీద ఉన్నటువంటి భూమి 514 సర్వే నెంబర్ భూమి మీ యొక్క ముస్లిం నాయకులు కబ్జా చేసింది వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్నటికి నిన్న నువ్వు బహిరంగ సభ పెట్టినావు కదా మురిశస్థలంలో, అది మార్గం రాముల పేరు మీద, చిలువరి కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డల పేరు మీద భూమి ఉన్నటువంటి వాస్తవం కాదా? భూ కబ్జాలకు పాల్పడుతున్నది ఎంఐఎం పార్టీ, గుండాలను ప్రోత్సహిస్తున్నది ఎంఐఎం పార్టీ. ఏ సిగ్గుండాలి కనీసం మాట్లాడడానికి. ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధి పొందింది ముస్లిం కుటుంబాలు. ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరు మీద ముందుకు పోతా ఉంటే నీ ఆటలు చెల్లవని నేను అడుగుతా ఉన్నా. ఓల్డ్ సిటీ అభివృద్ధికి దూరంగా ఉన్నది. ఒకవేళ కేసీఆర్ గారు నాకు నేను చెప్పినట్టు వింటే అభివృద్ధి జరిగేదని ప్రశ్నిస్తా ఉన్నావు కదా. నేను అడుగుతున్నా, ఎంఐఎం పార్టీ సలావుద్దీన్ ఓవైసీ కాలం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ వరకు మీ కుటుంబ ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు అభివృద్ధి చెందినాయి? మరి అదే రీతిగా తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలు ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నాయి? జవాబు చెప్పే శక్తి నీకు లేదు. కేవలం రెచ్చగొట్టి హిందూ నువ్వు అన్నావు సంగారెడ్డి నియోజకవర్గంలో 62,000 ఓట్లు మాయి ఉన్నాయి, మా తాకత్ చూపిస్తా అంటున్నావు. దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా, డిపాజిట్ గల్లా ఉంటుంది? నువ్వు సంగారెడ్డిలో పోటీ చేసి చూయించు. 62,000లో 6,000 వచ్చే పరిస్థితి కూడా మీ ఎంఐఎం పార్టీకి లేదు. మీ యొక్క ముస్లిం నాయకులే నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. దమ్ముంటే నేను అసౌద్దీన్ ఓవైసీకి సవాల్ విసురుతా ఉన్నా. సదాశివపేట భారతదేశ ప్రియ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అర్హత ఉండనీకి లేదు. ఈరోజు నేను సవాల్ విసురుతా ఉన్నా, ముస్లిం జనాభా ఓటర్లే కనుక నీకు కీలకమైతే ఈరోజు రాంపూర్లో అజంగఢ్లో ఏ రకంగా 64% మంది ఓటర్లు ముస్లింలు ఉంటే కూడా అక్కడ బీజేపీ పార్టీని ఎంపీగా గెలిపించినటువంటి ఘన చరిత్ర ఉత్తరప్రదేశ్ నాయకులది. నువ్వు ఉత్తరప్రదేశ్ పోయి డిపాజిట్లు కోల్పోయినావు. ఈ విషయం ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు.
ఉత్తర ప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ ముస్లిం ఓట్లున్న రాంపూర్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. ఈరోజు ముస్లింలు పూర్తిగా బీజేపీ వైపు మద్దతు ఉన్నారు తెలంగాణలో కూడా. ఈరోజు ట్రిపుల్ తలాక్ తీసేసిన తర్వాత ముస్లిం మహిళలు నరేంద్ర మోడీ గారికి అంతర్లీనంగా మద్దతు పలుకుతా ఉన్నారు. అందుకొరకే ఎక్కడ పోయినా ముస్లిం మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ బావుట ఎగరేసుకుంటూ వస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా నువ్వు ఇంకా ఫ్యూడల్ మనస్తత్వంతో ఇంకా చదువుకోలేని ముస్లింలో వీధుల్లో పూరి గుడిసెల్లో ఉండే ముస్లిం యువకులను టార్గెట్ చేస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ రాజకీయాలు చేసే ప్రయత్నం మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ. నువ్వే రకంగా అయితే బారిస్టర్ చదివినావో అదే రకంగా సామాన్య ముస్లిం పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవాలని బీజేపీ కోరుకుంటా ఉన్నది. అందుకొరకే మతాలకు అతీతంగా ఈ యొక్క దేశ పరిపాలన నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు. ఆ భయంతో మీ అరాచకాలిక చెల్లవు ముస్లిం పేద మహిళలు పేద వర్గాలు ముందుకొస్తే మీకు చీత్కారం కొడతారనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు గల్లీ గల్లీ తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు లవ్ జిహాద్ పేరు మీద ఏ రకంగా హిందువుల యొక్క అమ్మాయిలను ఇబ్బంది పెడతా ఉన్నారో, కేరళ స్టోరీ ఏ రకంగా హిట్ అయిందో దేశ ప్రజలందరికీ తెలుసు. నిన్న నువ్వు సదాశివపేట పట్టణంలో బహిరంగ సభలో మాట్లాడిన రోజే ఢిల్లీలో లవ్ జిహాద్ హత్య జరిగితే దాని విషయంలో స్పందించవు. అంటే కేవలం మానవ హక్కులు నీ పార్టీకి సంబంధించిన మద్దతుదారులకు మాత్రమే ఉంటాయా? ఈరోజు హైదరాబాద్లో అనేక మంది తీవ్రవాదులు అరెస్ట్ అయితే దానికి మీ పార్టీ మద్దతు పలుకుతుంది అనేది పత్రికలు రాస్తే దానికి జవాబిచ్చే దమ్ము లేదా నీకు? కేవలం మతం పేరు మీద నీ రాజకీయాలు చెలవు. నీ వెనక ఉన్నటువంటి ఈ యొక్క దొర అహంకార పద్ధతి పొలిటికల్ స్ట్రాటజీస్ నడవై ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం భాజపా వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది. బండి సంజయ్ గారికి విమర్శించే హక్కు లేదు. ఎస్, సంజయ్ గారు హీరో. ఈరోజు తెలంగాణ హిందువులకు మరొక శివాజీలాగా బండి సంజయ్ తయారవుతా ఉన్నాడు. ఆ భయం మీ ఇద్దరిలో వచ్చింది. అందుకొరకే కార్ స్టీరింగ్ నాలో లేదంటున్నావు, మరి ఎవరిని కోటేయాలంటున్నావు నువ్వు ప్రతి దగ్గర? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లేదు, కాంగ్రెస్ పార్టీలో దిక్కు దివానం లేదు. నేను అన్ని పార్టీలతో కలుస్తా, ఏ పార్టీతో కలుసో దమ్ముంటే అలయన్స్ పెట్టుకోండి మీరు. లేదు నిజంగా నీకు ముస్లింల అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. బూటకపు మాటలను ముస్లిం సోదరులు నమ్మొద్దు. ఈ యొక్క మత ఛాందసవాది అసదుద్దీన్ ఓవైసీకి ప్రజాస్వామ్య పద్ధతిలో సంగారెడ్డి నియోజకం, జైరాబాద్ నియోజకవర్గం, పటాన్చెరు నియోజక ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి పత్రికల ద్వారా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.